మాల్దీవుల సముద్ర జలాల్లో విషాదం చోటు చేసుకుంది. మర్చెంట్ నేవీ ఉద్యోగి సముద్ర జలాల్లో గల్లంతయ్యాడు. మర్చెంట్ నేవీ టెక్నీషియన్ గా పనిచేస్తున్న విశాఖ యువకుడు తమ్మిన గ్లాడీ ప్రేమరాజ్ కనిపించకుండా పోయాడంటూ మల్కాపురం పోలీసులకు కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. మల్కాపురానికి చెందిన ప్రేమరాజ్ ఐటీఐ చదివాడు. నెల రోజుల క్రితం వాణిజ్య నౌకలో టెక్నీషియన్ గా చేరాడు. విధుల్లో భాగంగా నవంబర్ 12న బోట్లో మాల్దీవుల ద్వీపానికి 5గురితో కలిసి వెళ్తుండగా బోట్ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 3 మృతదేహాలు లభ్యం కాగా ప్రేమరాజ్ ఆచూకీ తెలియరాలేదు. దీంతో బాధితుడి కుటుంబానికి సమాచారం ఇచ్చారు. ప్రేమరాజ్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాబు జాబ్లో జాయిన్ అయ్యి 2 నెలలు అయ్యింది. నేవీలోనండి, షిప్లోని మాల్దీస్ వెళ్ళారు. అక్కడేమో షిప్ వెళ్తూ అదే మారుస్తూ బాల్తో పడిపోయిందంటండి. 5 గల్లంత అయిపోయారంట. 3 దొరికారు, 2 అసలు దొరకలేదంట. ఆ 3 కూడా ప్రమాదంలో ఉన్నారమ్మా నాన్న చేశారు. మాకు శనివారం నైట్ 8:10 చేశారు ఫోను, ఇలా షిప్లో పడిపోయారమ్మానని. ఆ ఒక్క విషయమే తెలిసింది, ఇంకా తెలియలేదు. మళ్ళీ ఆదివారం నాడు పొద్దున్న వాళ్ళే మాల్దీస్ కంపెనీ వాళ్ళే చేశారు మాకు. ఇలాగా గల్లంత అయ్యారమ్మ, దొరకలేదు, మేము వెతికిస్తున్నాము. 2 పైలట్లు పెట్టాము, 40 మందినేమో ఈతగాళ్ళు పెట్టాము, గజ ఈతగాళ్ళని. ఇంకా దొరకలేదమ్మా. ఈరోజు కూడా ఫోన్ చేసి అదే మాట చెప్పారు. సముద్రంలోనండి, మాల్దీస్ సముద్రంలో మధ్యలోనంట. షిప్ మీద నెల అయ్యిందండి, ఇది 2వ నెల. మీ అబ్బాయి పేరు? గ్లాడీ ప్రేమరాజ్, తమ్మిన.